కాబట్టి అందుకనే అనుమానం పెనుభూతమైనటువంటి సామెత మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయాన్ని కంక్లూడ్ చేస్తూ ఆయన అంటారు యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి నిబద్ధనంతి ధనంజయ చాలా క్లీన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన కర్మలన్నిటిని విడిచిపెడదాం అనుకోవడం కంటే యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం కర్మలన్నిటినీ విడిచిపెట్టడం అనేటువంటిది ఈ లోకంలో కుదరని పని నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ మనం బాగా ఆలోచిస్తే మనం కాముగా కూర్చుంటున్నాం అనుకుంటున్నాం కానీ అసలు మామూలుగా మనం కాముగా కూర్చునే దానికి కూడా చాలా పనులు జరుగుతున్నాయి లోపల మీరు పని చేస్తున్నా పని చేయకపోయినా లోపల ప్రకృతి నిరంతరం తన పని తాను చేస్తూనే ఉంది కాబట్టి ప్రకృతి నువ్వు పని చేయట్లేదు కదా అని అది ఆగిపోదు ఈ భూమి నిరంతరం తిరుగుతుంది తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమణం చేసొస్తే 365 రోజులు అంటున్నామని తిరిగే భూమిలో నేను కూర్చుని నేను ఏ పని చేయను కర్మలన్నింటినీ విడిచిపెట్టేస్తాను సన్యాసం తీసేసుకుంటాను సన్యాస మార్గం చాలా గొప్పదేమో అని అనుకుంటావేమో అర్జున నో ఆ కర్మల్ని నువ్వు త్యజించడానికి లేదు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కర్మలన్నింటినీ విడిచిపెట్టినవాడు సోంబేరు అవుతాడు ఇంట్లో కూడా అనుకుంటుంటాం మనం ఏంట్రా ఊరికి ఎలా ఉంటావు ఎలా నీకు జీవితం వెళ్ళబుచ్చుతావురా ఇలా సోంబేరులా బ్రతకూడదు ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చిన్నదైనా చెయ్యి సంథింగ్ యూ డూ ఎక్కడో ఒక చోటికి వెళ్ళి నెలకు ఒక 100 రూపాయలు నువ్వు సంపాదించు నీ జీవితం మేము చూసుకుంటాం అని తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకనంటే 100 రూపాయల్లో వాడి జీవితం అయిపోదు కానీ సంపాదన అనేది ఒక్కసారి వాడి బుద్ధికి వచ్చి మొట్టమొదటి నెల వాడు 100 రూపాయలు కనుక చూస్తే వాడిలో ఆశ మొదలవుతుంది ఓహో నేను కూడా ప్రయోజకుణ్ణి కావాలి ఇప్పుడు 100 రూపాయలు సంపాదించాను నా జీవితానికి ఇది సరిపోదనేటువంటి ప్రణాళిక మొదలవుతుంది వాడిలో కర్మ చేయాలనే తపన ప్రారంభమవుతుంది కాబట్టి ఊరికనే కూర్చుని వాడు ఎప్పటికీ కూడా దేనికి పనికి రాకుండా పోతాడు మనకు పూర్వం రోజుల్లో ఒక సామెత ఉండేది భగవంతుడు రెండు చేతులు సృష్టించాడట అరే అబ్బాయి మీరిద్దరు ఈ రెండు చేతుల్ని మీకు ఇచ్చాను మీకు సృష్టించాను మీరు బాగా పని చేయాలన్నారట రే రెండు అక్కడి నుంచి వినేసి వచ్చాయి అయితే ఈ కుడి చేయి మాత్రం అన్నిటికీ నేను ముందుంటాను నేను చేస్తానంటున్నాడు ఈ ఎడం చేయి మాత్రం ఆడేదో చెప్పాడు పనికి మాలినవాడు భగవంతుడు ఏం చేస్తాంలే ఊరికినే ఇది ఎలాగో ముందుకెళ్తుంది అని చెప్పి ఇది వెనక్కు ఉండేదట భగవంతుడు చూశాడు ఓహో ఇలాగనా నీ పని నేను చెప్పినా కూడా నువ్వు వినవా నువ్వు ఏ పనికి ఇష్టం చూపించట్లేదా కాబట్టి నేను ఒకే పనికి వినియోగిస్తాను ఆ చేతితోటి నేను దేనికి ఉపయోగపడేలా చేయకుండా చేసేస్తాను అందుకనే ఎడం చేయికి రెండో పని ఉండదు అందుకని ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా కుడి చేతితో ఇవ్వండి ఎవరికైనా షేకండ్ ఇవ్వాలన్నా కుడి చేతితో ఇవ్వండి ఎవరైనా పలకరించాలన్నా భుజం మీద చేయి పెట్టాలన్నా కుడి చేతితో చేయండి ఏది చేయాలన్నా కుడి చేతితో చేయండి ఎందుకని అన్నిటికీ ముందుంటుంది నేను కర్మలు చేస్తాను అంటుంది కనుక కర్మకు అధికారాన్ని ఇచ్చాడు అన్నిటినీ ముందు పెట్టాడు దాన్ని ఇది నేను ఏం చేయను కూర్చుంది కనుక ఒక్కదానికి వెనక్కే పెట్టాడు దీనికి పని కాబట్టి అలాగనే ఇక్కడ అర్జున నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై ఈ ప్రకృతిలో నువ్వు పుట్టుక అనేది ఒక క్రియ బాగా ఆలోచించండి మనకేం తెలియట్లేదు మనం పుడుతున్నామంటే అది ఒక క్రియ జరుగుతూ ఉంది లోపల తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత ఎన్ని కర్మలు జరుగుతున్నాయో ఈ పాంచభౌతిక దేహం ఇంత అందంగా రావడానికి బయటికి వచ్చిన తర్వాత పెద్ద కర్మ ఈ ప్రపంచమే కర్మ ఇందులో అవయవాలన్నీ నిరంతరం పనిచేస్తూ ఉండాలి నిరంతరం ఇది పనిచేస్తూ ఉండాలి లోపలన్నీ కర్మలు చేస్తున్నాయి నేనేమనుకుంటున్నానంటే రెండు కాళ్ళు మడిచిపెట్టి రెండు చేతులు ఇలా పెట్టుకుని ఇంక నేనేం పని చేయట్లేదు అని అనుకుంటున్నాం కానీ గుండె కొట్టుకుంటుంది ప్రాణం ఆడుతూ ఉంది లోపల జీర్ణక్రియ పనిచేస్తుంది రక్త ప్రసరణ అవుతుంది కిడ్నీలో మనం తీసుకున్నటువంటి నీళ్లు కిడ్నీలోకి వెళుతున్నాయి అక్కడంతా నీట్గా దాని ప్రాసెసింగ్ అవుతుంది బయటకు వస్తున్నాయి అన్ని ఎన్ని అవయవాలు ఎన్ని గ్రంథులు ఎన్ని నాడులు ఎన్ని రకాలుగా కర్మలు లోపల జరగాలో అన్ని కర్మలు జరుగుతుంటేనే నేను ఏదో రెండు కాళ్ళు మడత పెట్టుకుని రెండు చేతులు పెట్టుకుని కాళ్లతో నడవకపోయినంత మాత్రాన చేతులతో పనిచేయనంత మాత్రాన నేనే కర్మ చేయట్లేదు అనుకోవడం అవివేకం అర్జున కాబట్టి ప్రతి ఇంద్రియము ప్రతి అణువు పని చేస్తూనే ఉంది సరే చనిపోయిన తర్వాత నిజంగా ఆలోచించండి చనిపోయిన తర్వాత నిజంగా ఈ బాడీ ఏమవ్వకూడదు కానీ చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరంలో మార్పులు కదులుతూనే ఉన్నాయి కర్మ జరుగుతూనే ఉంది చనిపోయిన శవాన్ని వదిలేయండి అది అలానే ఉండదు మార్పు చెందుతుంది కాబట్టి చనిపోయిన తర్వాత కూడా నువ్వేం చేయకపోయినప్పటికీ ప్రకృతి ఆ కర్మను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది కాబట్టి కర్మల్ని విడిచిపెట్టేసి ఎక్కడో సన్యసిస్తాను అని అంటే అది కుదరదు అర్జున కాకపోతే ఆ కర్మలను ఎలా చేయాలి ఆ కర్మలను ఎలా చేస్తే నీకు అది చిత్తశుద్ధికి మార్గమవుతుంది బంధించకుండా అనేటువంటి అంశాన్ని 5వ అధ్యాయంలో చెప్పడానికి వివరిస్తూ ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు 5వ అధ్యాయానికి పేరు కర్మ సన్యాస యోగము అని పేరు
ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ అర్జునుడు చాలా అమోఘమైన ఒక ప్రశ్న వేస్తాడు. కృష్ణ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశ్రసి యచ్చ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. మళ్ళీ ఉత్తి అడుగుతున్నాడు, ఎంఫసిస్ చేసి అడుగుతున్నాడు. యచ్చ్రేయః ఏతయోహో ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. హే కృష్ణ, ఈ రెండింటిలో నాకు ఏది ముఖ్యమో ఏది శ్రేష్టమో అది నాకు చెప్పు. ఏ రెండింటిలో? సన్యాసం కర్మణాం కృష్ణ. అన్నిటినీ విడిచిపెట్టి ఒక సన్యాసిగా అయిపోవడం మంచిదంటావా? లేదు, ఒక కర్మయోగిగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాలతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఈ ప్రకృతిలో నేను కర్మలు ఆచరిస్తూ చిత్తశుద్ధికి నేను పాల్పడి ఆ తర్వాత జ్ఞానాన్ని పొందడం కరెక్ట్ అంటావా? లేదు, ఇవేమి నాకు అక్కర్లేదని అన్నిటినీ వదిలేసి సన్యాసం తీసేసుకోవడం మంచిదంటావా? అసలు ఈ ప్రశ్నలోనే చాలా ఫన్నీ కాన్సెప్ట్. అన్నీ వదిలేసి సన్యాసం తీసేసుకుంటానంటే ఇతను అన్నీ వదిలేసినంత మాత్రాన వదులుకోబడుతుందా? అందుకనే ఒక ఆయన అడిగారు నన్ను, నేను వెళుతూ ఉంటే ఒక సభలో, ఆ సభలో కూర్చున్నప్పుడు ఒక ఆయన అడిగారు, స్వామీజీ సన్యాసికి సన్నాసికి తేడా ఏంటండి అని అడిగాడు ఒక ఆయన. నన్నే అడిగాడు ఆయన, స్వామీజీ దయచేసి ఇది వివరించాలి, సన్యాసికి సన్నాసికి తేడా ఏంటని. ఆ బాబు, సన్యాసికి సన్నాసికి ఒకటే తేడా, యావత్తు తేడా అన్నాను. మీకు అర్థమైందాలి, యావత్తు తేడాయే, యావత్తు తేడా. ఆ యా పొల్లు, యా వత్తు, అది తేడా. సన్యాసికి యా పెడితే సన్యాసి అవుతాడు. యావత్తు తేడా అయ్యా అన్నాను. యావత్తు తేడా అంటే ఏంటండి, ఎంత తేడా అన్నాడు. సన్యాసి అన్నిటినీ పక్కకు పెట్టి తాను మార్గాన్ని ఎంచుకున్నవాడు సన్యాసి. సన్యాసి ఎవడంటే అందరూ మాకు వీడు అవసరం లేదని వదిలిపాడేసినవాడు సన్యాసి. అందరూ కొట్టి తరిని తగలేసినవాడు సన్యాసి. కాబట్టి అటువంటి సన్యాస లక్షణం మనకు కాదు కావాల్సి. అందుకనే మనం కూడా తిట్టేటప్పుడు ఎరా సన్యాసాన్ని తిట్టాం మనం, ఎరా సన్యాసి అని అంటాం. అంటే పనికిమాలిన వాడా అని అర్థం. సన్యాసి పనికిమాలిన వాడు కాదండి, బ్రహ్మాండంగా పనికొచ్చేవాడు. కాబట్టి సన్యాసి ఒకటే పనికిమాలినవాడు. ఎందుకనంటే సన్యాసి యొక్క లక్షణాన్ని చెప్తూ యువాస్యాత్ సాధు యువాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట సర్వే ఇయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణా స్యాత్ సయేకో మానుష ఆనంద. ఉపనిషత్ అంటుంది, యువకుడై ఉండాలి, మంచి పౌరుషత్వ లక్షణం ఉండాలి, మంచి స్ఫురద్రూపం ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి చాకచక్యత ఉండాలి, అన్నిటినీ తెలుసుకోవాలి, అన్నిటినీ తెలుసుకుని అన్నిటినీ విడివడి ఉండాలి. నాకు ఇది తెలియదు ఇది తెలియదు అనకూడదు, అన్నిటినీ తెలుసుకుని ఉండాలి. కానీ అన్నిటినీ విడిచిపెట్టి త్యాగబుద్ధితో నిలబడగలిగి ఉండాలి, అది సన్యాసి లక్షణం. అలాంటి సన్యాసి జ్ఞానితో సమానం కనుక, జ్ఞానే కనుక. అటువంటి సన్యాసాన్ని నువ్వు కోరుకుంటే వచ్చేటట్టు నా నేను సన్యాసి నీకు ఇచ్చేది సన్యాసమే, సన్యాసం ఇవ్వను. హే, అవతలికి పో ఉంటుంది. వేమన కూడా ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడు. భూమి నాది అన్న భూమి పక్కునవ్వు, దానహీనం చూచి ధనము నవ్వు. దానాన్ని మనం పోగు చేసుకున్నంత మాత్రాన కాదు, ఆ ధనం అనేటువంటిది, ధనాన్ని పోగు చేసుకోవడం కాదట, ధనానికి మూడు రకాల కారణాలు ఉన్నాయట. మూడే చేస్తుందట డబ్బు. ఒకటి భోగం, రెండు దానం. ఇది రెండు లేకపోతే నాశనం. అంటే ఎవడో ఒకడు పట్టుపోతుంటాడు దాన్ని. కాబట్టి మూడు పనులు అవుతుంటాయి డబ్బుకి. ఒకటి భోగం, హాయిగా ఇల్లు కట్టుకున్నాం, చక్కగా ఇవన్నీ చేసాం, చక్కగా అనుభవిస్తాం. రెండు దానం. ఓ, మనలాగనే కదా ఈ సమాజంలో, వాడు బ్రతికే హక్కు ఉంది, పాపం వాడికి ఏదో దురదృష్టం బాగలేదు, వాడికి అదృష్టం సరిగ్గా కలిసి రాలేదు, కానీ వాడు ఈరోజు అడుక్కుంటున్నాడు అని వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పలకరించి వాడి జీవన వృద్ధికి, వాడి జీవితానికి కావాల్సిన ఆధారాన్ని, ఏమక్కర్లేదండి, మీరు మీరు లక్ష మందికి మీరు దానం చేయక్కర్లేదు, ఒక్కడి జీవితాన్ని నిలపండి చాలు జీవితంలో, ఒక్కడి జీవితం, ఒక్క కుటుంబాన్ని సంస్కరిస్తే చాలు. మన డబ్బుతోటి ఒక్కడు బాగుపడితే, వాడు కనుక వాడి కాళ్ళ మీద నిలబడగలిగితే, వాడి కుటుంబాన్ని వాడు నిలబెట్టుకోగలిగితే ఎనఫ్. మన డబ్బు మనకు ఉపయోగపడాలి, వాడికి ఉపయోగపడాలి. అందుకనే ఒక ఆయన చాలా చమత్కరిస్తూ అంటాడు, నేను రెండు చేతులతో సంపాదిస్తున్నాను, నాకు భగవంతుడు ఒక్క నోరే ఇచ్చాడు, ఒక్క చేతితో సంపాదించింది నా నోటికి సరిపోతుంది, మా వాళ్ళందరి నోటికి సరిపోతుంది, లేకపోతే అందరి నోట్లో పడతామని. ఇంకో చేత్తో సంపాదించింది ఉందే, అది ఇతరుల కోసం వినియోగింపబడాలి. ఒక్క చేత్తో సంపాదించింది నా నోటికి, నా వాళ్ళ నోటికి చాలు, ఇంకొక చేత్తో సంపాదించింది ఇతరులకి నేను ఇవ్వాలి అని అన్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అ కాన్సెప్ట్. కాబట్టి ధనానికి రెండు గుణాలున్నాయి. ఒకటి, నువ్వు అనుభవించాలి డబ్బు యొక్క లక్షణం, లేదా ఇతరులకు దానం చేయాలి, లేదా కాదు ఇతరులకు కూడా దానం చేయాలి. యూ నీడ్ టు అకామిడేట్ సచ్ థింగ్స్.
నాకు అక్కర్లేదండి, నాకేంటండి సమాజంతో పని, నేను కష్టపడి సంపాదించుకున్నానండి, నేనండి ఇక్కడ కష్టపడింది, నేనెందుకండి ఇంకోటికి ఇవ్వాలి అనే మాటకి ఇక్కడ తావు లేదు. ఇవ్వాలి, అది మానవత, మానవత్వం అది, అదే గొప్పతనం ఇక్కడ. కాబట్టి ధనానికి భోగము దానము మూడోది రెండూ చేయలేదనుకోండి, కొంతమంది ఉంటారు వాళ్ళు అనుభవించలేరు, ఎవరికి ఎవరు గడ్డివాము దగ్గర కుక్కలా కూర్చుని ఉంటారు, ఆ గడ్డిని కుక్క తినదు, ఏదొచ్చినా మురుగుతూ ఉంటుందన్నమాట, అలా ఉంటారు వాళ్ళు. వాళ్ళు తినరు, వాళ్ళు అనుభవించరు, ఏం చేయరు, మొత్తం నాశనం అయిపోతుంది. ఎలా పోతుందో అలా పోతుంది. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది కర్మల్ని సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని. అందుకని అర్జునుడు అడిగినటువంటి అంశం ఏంటంటే, నేను సన్యాసం తీసేసుకుంటే బాగుంటుందిగా, ఈ కర్మలేం చేయక్కర్లేదుగా. నో 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 నో, అర్జునుడు అడుగుతాడు, సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశ్రసి ఏత్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. కాబట్టి అర్జున, నీకు నేను చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ శ్రద్ధగా వినోని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తూ, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస కరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జున, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మొట్టమొదట మనకేమన్నారనంటే కర్మయోగము జ్ఞానయోగము అన్నారు. అంతకంటే ముందు మూడో అధ్యాయంలో ఏమన్నారనంటే ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అన్నారు. లోకేస్మిన్ ద్వివిధ అనిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామని. ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము. ప్రవృత్తి లక్షణం అంటే కర్మలు చేయడం, అంతఃకరణ శుద్ధికై వాటిని ఉపయోగించుకోవడం, జ్ఞానాన్ని పొందడం, తరించడం. నివృత్తి లక్షణం అంటే కర్మలన్నింటినీ త్యజించడం, తాను ఆత్మానుసంధానంతో ఉండి ఆత్మతత్వ లక్షణాన్ని పొంది తరించడం. ఇది రెండు మార్గాలు, నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గము. భగవద్గీత బొమ్మను మనం చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఒక చేత్తోటి కళ్ళాలని ఇలా లాగి పట్టుకుని ఉంటాడు, నివృత్తి మార్గం వెళ్ళనివ్వకుండా చేస్తాడు. ఇంకో చేత్తో కొరడాన్ని పట్టుకుని ఉంటాడు, అంటే ఇలా కొట్టగానే పరిగెడుతుంది, అంటే ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి నివృత్తి రెండు లక్షణాలని కూడా రెండు చేతులతో చూపిస్తున్నారు ఆయన. మూడో అధ్యాయంలో ఆ పదాలను ఉపయోగించారు, నాలుగో అధ్యాయంలో కర్మయోగము జ్ఞానయోగము అని ఉపయోగించారు, ఐదో అధ్యాయంలో క్లియర్ కట్గా చెప్తున్నారు నువ్వు గృహస్థు అవ్వాలా సన్యాసి అవ్వాలా, సన్యాసాశ్రమం గొప్పదా గృహస్థాశ్రమం గొప్పదా. ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, ఎలాగో స్వామీజీ చాలా పార్షియల్గానే మాట్లాడతారు సన్యాసాశ్రమమే గొప్పదంటారు అని. ఐ డోంట్ సే లైక్ దట్, నాకు ఆ పార్షాలిటీ లేదు. నేనైతే ఖచ్చితంగా గృహస్థాశ్రమమే గొప్పదని నేను అంటాను. వంద మంది సన్యాసులు వచ్చి నన్ను ఖండించినా నేను మటుకు ఇంపార్షియల్గా గృహస్థాశ్రమమే గొప్పదంటాను. ఎందుకనంటే మన కన్నయ్య చెప్పాడు, అది ప్రమాణం. గీత చెప్పింది, అది ప్రమాణం. అంతేకాదు, కేవలం ఆయన చెప్పారని కాదు, ఒక మంచి మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది. మనకు వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వర్ణాలు నిన్న మనం చూసాం. ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, అందులో బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసం అనేటువంటి నాలుగు ఆశ్రమాలు. ఇందులో ఎవరు గొప్ప అనంటే సహజంగా మనం ఏమంటామంటే సన్యాసులు చాలా గొప్పవాళ్ళండి, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మనం వెళతాం, నమస్కరిస్తాం, వాళ్ళని ఆరాధిస్తాం, దైవంతో సమానంగా భావిస్తాం, ఇవన్నీ చెప్తాం, నో డౌట్, పక్కన పెట్టండి. కానీ ఆ స్మృతిలో ఒక శ్లోకం ఉంది, ఏంటంటే బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థో యతిష్ఠత తేషాం గృహి సర్వశ్రేష్ఠ. ఆ